ఈరోజు వరల్డ్ సైట్ డే అంటే ఈరోజు ప్రపంచ దృష్టి దినోత్సవం. మన కళ్ళు ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాయి. కంటి విలువ ఎలాంటిది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ, పుట్టగానే అమ్మ ఎలా ఉంటుంది అని ఆ పుట్టిన బిడ్డకు పరిచయం చేసేది ఈ కళ్ళే. అటువంటి కళ్ళకు సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని సరిదిద్దడానికి మనం ఏం చేస్తున్నాము అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలగాలనే ఉద్దేశంతోనే సంవత్సరంలో ఈరోజు వరల్డ్ సైట్ డే కింద ప్రకటిస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులే ఒక్కసారి చూసుకుంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులనే ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ మనకు కనిపించేది ఏమిటి అని అంటే, మన రాష్ట్ర జనాభాలో అంటే దాదాపుగా 5,40,00,000 మంది ఉన్న మన రాష్ట్ర జనాభాలో 2.12 కోట్ల మందికి చూపు పరంగా పెద్ద సమస్యలు కానీ చిన్న సమస్యలు కానీ, చూపు పరంగా సమస్యలున్న వారు ఎంతమంది అని చూస్తే 5,40,00,000 మందిలో అక్షరాల 2,12,00,000 మందికి చూపు పరంగా మన రాష్ట్రంలో సమస్యలున్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. కంటి సమస్యను పట్టించుకోకపోతే చూపు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ సమస్యల్లో దాదాపుగా 80% సమస్యలు మనం కాస్త ధ్యాస పెడితే ఆ కంటి చూపుకు సంబంధించిన ఆపరేషన్లో, ఆ కంటి చూపులకు సంబంధించిన విషయాల మీద దాన్ని సెటరైట్ చేసుకోవాలి అన్న ఆలోచనలతో ముందడుగులు వేస్తే దాదాపుగా 80% సమస్యలు పూర్తిగా నయమయ్యేటి. ఇటువంటి పరిస్థితిలో ఉన్న మన రాష్ట్రంలో కంటి శుక్లాలు కానివ్వండి, చిన్నపాటి చికిత్సతో నయం చేయగలిగిన కంటి సమస్యలు కానివ్వండి, వీటిని కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా పట్టించుకున్న దాఖలాలు కూడా కనిపించని పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కంటి చూపుకు సంబంధించి ఏ రోజు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇది పెట్టనప్పటికీ చెప్పనప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి దృష్టికి సంబంధించిన పరీక్షలు చికిత్సల కోసం ఇది మేనిఫెస్టోలో పెట్టనప్పటికీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు చికిత్సలు ఇవి అందజేయడం కోసం అక్షరాల 560 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ పరీక్ష తరువాత ఈ పరీక్షలు చేయించడమే కాదు, ఈ పరీక్షలు చేయించిన తర్వాత ఉచితంగా వీళ్ళందరికీ చికిత్స చేయించడమే కాకుండా కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. గ్లోకోమా, డయాబెటిక్, రెటినోపతి ఇంకా ఇటువంటి అనేక సమస్యలు, అనేక శస్త్రచికిత్సలు వీటి అన్నిటినీ కూడా పూర్తిగా ఉచితంగా చేస్తూ
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మూడేళ్ల కాలంలో ఆరు దశల్లో ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వర్తించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటిలోనూ కూడా వెలుగు నింపాలని, ప్రతి కంటిలో వెలుగు ఉండాలా అన్న లక్ష్యంతో ఈ భారీ కార్యక్రమానికి ఈరోజు నుంచే శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల 5.4 కోట్ల మందికి ఒకేసారి ఈ కంటి పరీక్షలు, చికిత్సలు నిర్వహించడం అన్నది సాధ్యం కాదు అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అందుకనే ఈ కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొదటి దశ, రెండో దశ, ఈ రెండు దశల్లో కేవలం పిల్లలకు పూర్తిగా పరీక్షలు చేయించడం, పూర్తిగా వారికి చికిత్సలు చేయించడం, ఈ రెండింటినీ కూడా ఈ రెండు దశల్లో, ఈ రెండు ఫేసుల్లో, మొదటి దశ, రెండు దశల్లో పూర్తిగా కార్యక్రమానికి పూర్తి చేస్తాం. మొదటి దశ కార్యక్రమానికి సంబంధించి అక్టోబర్ అంటే 10వ తారీఖు నుంచి, ఈరోజు నుంచి మొదలు పెడతా ఉన్నాం. అక్టోబర్ 10వ తారీఖు నుంచి అక్షరాల అక్టోబర్ 16 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62489 పాఠశాలల్లో, అంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటిలో కలిపి అక్షరాల 70,41,988 మంది పిల్లలకు ఈ కార్యక్రమంలో పూర్తిగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించడమే కాకుండా వారికి పూర్తిగా ఉచితంగా కంటి చికిత్సలు కూడా చేయించి వారందరికీ కూడా అవసరమున్న వారందరికీ కూడా కళ్ళజోడు కూడా ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ రెండు దశల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. దృష్టి సమస్యలకు సంబంధించి మొదటి దశ కింద అక్టోబర్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబోయే ఈ కార్యక్రమాలలో ప్రతి స్కూల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆశా వర్కర్లు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, ఏఎన్ఎంలు అయితేనేమి, విద్యాశాఖ మరి ఇతర శాఖ సిబ్బందులతో ఇవన్నందరూ వీరందరి స్టాఫ్ను కూడా కలుపుకొని ప్రాథమిక పరీక్షలు పూర్తిగా చేయిస్తాం. ప్రాథమిక పరీక్షలు చేయించిన తర్వాత, ఆ తర్వాత ఎవరైనా ఈ పరీక్షలు చేసిన తర్వాత, ఈ పరీక్షల్లో పిల్లలకు ఎవరికైనా కూడా రెండవ దశ పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ మొదటి దఫాలో నిర్ధారణ అయితే, ఆ రెండవ దఫ నవంబర్ 1వ తారీఖు నుంచి, అంటే ఈ అక్టోబర్ 16న మొదటి దశ అయిపోతే ఆ తర్వాత 2 వారాలకు నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు రెండవ దశ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ స్టేజ్లో స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరికైతే చికిత్స అవసరం ఉంటుంది అని చెప్పి భావిస్తారో వాళ్ళందరినీ కూడా రెండవ దశ స్టేజ్లోకి తీసుకొని పోయి ఆ రెండో దశలో వీళ్ళందరికీ కూడా మరొకసారి వీళ్ళందరికీ కూడా పరీక్షలు చేయిస్తారు. విజన్ సెంటర్స్లోనూ ఇవన్నీ కూడా విజన్ సెంటర్స్లో ఈ పరీక్షలన్నీ కూడా చేయించిన తర్వాత వాళ్లకు ఎటువంటి రకమైన చికిత్సలు చేయించాలన్నా, ఎటువంటి కళ్ళజోళ్ళైనా కూడా వాళ్ళకి ఇవ్వాలన్నా, ఇవన్నీ కూడా డిసెంబర్ 31వ తారీఖు కల్లా పూర్తి చేస్తామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. అక్షరాల వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో మొదటి రెండు దశల్లో బడిపిల్లలకందరికీ పూర్తయిన వెంటనే ఇక ప్రజలందరికీ సంబంధించిన కంటి పరీక్షలు 1వ తారీఖు నుంచి శ్రీకారం చుడతాం. 1వ తారీఖు నుంచి చుట్టబోయే ఈ శ్రీకారం 3వ దశ, 4వ దశ, 5వ దశ, 6వ దశ, మొత్తం మిగిలినవన్నీ కూడా 4 దశల్లో చేస్తారు. ఒక్కొక్క దశలో 6 నెలల పాటు ఒక్కొక్క దశ కండక్ట్ చేస్తారు. ఒక్కొక్క దశలో పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన 3వ దశ అంతా కూడా
పూర్తిగా అవ్వా తాతలను పూర్తిగా కవర్ చేసేట్టుగా కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇలా రాష్ట్రంలోనే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 5.4 కోట్ల జనాభా ఉన్న మొత్తం అందరికీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి జనవరి 2022 జనవరి 31 లోపు ప్రతి 6 నెలలకు ఒక దశ చొప్పున మిగతా 4 దశల్లో మొత్తంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చికిత్సలు పరీక్షలు చికిత్సలు కూడా పూర్తిగా చేయిస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. వీరందరికీ కూడా చికిత్సలతో పాటు అవసరం మేరకు ఉచితంగా వారికి కంటి అద్దాలైన పంపిణీ కార్యక్రమము ఇటువంటివన్నీ కూడా ఈ కాలంలోనే పూర్తి కాలంలోనే చేపట్టబడతాయి. అక్షరాల 2022 జనవరి నెలాఖరులోగా పూర్తిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చికిత్సలు చేయించడమే కాకుండా వాళ్ళందరికీ అవసరమైన మేరకు కళ్ళజోళ్లు కూడా ఇవ్వడం కూడా పూర్తి చేస్తామని చెప్పి సగర్వంగా ఈ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈరోజు నేను మీ అందరికీ సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. 3 నుంచి 6 దశల్లో జరిగే ఈ మొత్తం కార్యక్రమానికి మొత్తం జనాభాను మొత్తం పరీక్షలు నిర్వహించడం చికిత్సలు చేయించే కార్యక్రమంలో భాగస్వామనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఆశా వర్కర్లను ఏఎన్ఎంలను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిని ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని ఇతర మెడికల్ సిబ్బందిని స్వచ్ఛంద సంస్థలను వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం భాగస్వాములను చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉంది. అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ పథకం గురించి 10 మందికి చెప్పండి. ప్రతి ఒక్కరూ ముందుగా మీ పిల్లలకు కంటి పరీక్షలు చేయించండి, ఆ తర్వాత మీరు కూడా కంటి పరీక్షలు చేయించుకోండి అని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మీ అందరికీ కూడా ఒక సందేశం ఇస్తా ఉన్నాను. మీ ఇళ్లల్లో మీ కళ్ళల్లో కాంతును నింపడానికి ఈ ప్రభుత్వం కేవలం 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాలలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతూ ముందడుగులు వేస్తూ ఉంది. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, పూర్తిగా పాడైపోయిన 1.08 అన్న వ్యవస్థ కనిపిస్తుంది. ఈ 1.0 వ్యవస్థ మామూలుగా అయితే ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ మన దగ్గరికి వచ్చి బాగోలేని ఆ వ్యక్తిని తీసుకొని ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోయి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించాల్సిన ఈ వ్యవస్థ ఈరోజు ఎలా ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ వ్యవస్థను పూర్తిగా కూడా మార్చబోతా ఉన్నాం. 1.08కి సంబంధించిన వాహనాల కోసం అక్షరాల 676 మండలాలలో పూర్తిగా బ్రహ్మాండంగా ఉండేట్టుగా ప్రతి వెహికల్ కూడా ఉండాలి అన్న తపన తాపత్రయంతో వెహికల్సే లేని పరిస్థితి నుంచి కూడా పూర్తిగా మారుస్తూ 1.08 వాహనాలను కొత్తగా కొనుగోలు చేసేటివి 432 వాహనాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. 1.04 వాహనాలైతే మొత్తంగా 676 మండలాలకు గాను కొత్త వాహనాలు అక్షరాల మరో 676 వాహనాలను మొత్తంగా 2 కలిపితే దాదాపుగా 1100 పైసలకు వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసేదానికోసం ఆర్డర్లు ఇచ్చేశాం. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మార్చిలోగా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచే తెలియజేస్తా ఉన్నాను. పలాస, మార్కాపురం ఈ 2 చోట్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులు విపరీతంగా ఉండే పరిస్థితులు మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. కనిపించినా కూడా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అటువంటి చోట పరిష్కారం కోసం వెతుకుతా ఉన్నాం. పరిష్కారం కోసం వెతకడమే కాదు, పరిష్కారం చూపిస్తూ ఈ 2 చోట్ల
కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రాలను కేంద్రాలు ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. వీటికన్నిటికీ కూడా వీటికన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపుతూ ఇక్కడ సర్ఫేస్ వాటర్ ద్వారానే నీళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మార్కాపురం, పిడుగురాళ్ళ, మచిలీపట్నం, పాడేరు, విజయనగరం, ఏలూరు, పులివెందల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుండి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఏలూరు కాలేజీకి శంకుస్థాపన కూడా చేశామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వారికి సంబంధించిన ఆరోగ్య డేటాను వీళ్ళందరూ కూడా తెలిసేట్టుగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్డు ఇచ్చి December 21 అందరికీ కూడా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తా ఉన్నాం. ఆ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులలో వాళ్ళ ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన వారికి ఒక డేటా స్టోరేజ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తూ వీళ్ళందరికీ కూడా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తే వీళ్ళందరి చేతుల్లోనూ ఆ కార్డు పెట్టబోతా ఉన్నాం. ఆ కార్డు తీసుకొని ఏ హాస్పిటల్లోకి పోతే వాళ్ళకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాళ్ళకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి వ్యాధులు వాళ్ళకి ఏమైనా ఉన్నాయా లేవా, వాళ్ళకి సంబంధించిన బ్లడ్ ఏంది, వాళ్ళకి సంబంధించిన ఏ గ్రూప్ బ్లడ్డు, ఇవన్నీకి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులో పర్మనెంట్గా స్టోర్ అయ్యే విధంగా డేటా స్టోరేజ్తో కూడిన ఫెసిలిటీతో కూడిన ఆరోగ్యశ్రీ కార్డు కూడా December 21 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం. 1000 రూపాయలు దాటితే ప్రతి వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాము అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇది జరగాలి అని అంటే ఇది ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టే. ఇది జరగాలి అని అంటే మన దగ్గర ఉన్న హాస్పిటళ్ళు పనితీరులు కూడా పూర్తిగా మెరుగుపరచాలి. ప్రతి హాస్పిటలు ఈరోజు మంది ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ను పరిస్థితిని కూడా పూర్తిగా మార్చితేనే ఇది జరుగుతుంది. వీటి అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. 1200 వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్న 1000 వ్యాధులను పూర్తిగా 1200 వ్యాధులను చేస్తూ డెంగ్యూ, మలేరియా ఇటువంటివన్నీ కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తూ ఆరోగ్యశ్రీ ద్వారా ఇటువంటి రోగాలను కూడా ఉచితంగా వైద్యం అందించేందుకు January 1 శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అదే January 1 2000 వ్యాధులకు పూర్తిగా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్టును కూడా చేయబోతా ఉన్నాం. 3 నెలల పాటు ఆ పైలట్ ప్రాజెక్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చేసిన తర్వాత ప్రతి జిల్లాలోనూ కూడా రేపు సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక జిల్లా యాడ్ చేసుకుంటూ పోయి ప్రతి జిల్లాను కూడా 2000 వ్యాధుల దాకా తీసుకొని పోయి ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని వచ్చి నెలకొక జిల్లా చప్పున ఏప్రిల్ నుంచి యాడ్ చేసుకుంటూ పోతామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. 1000 రూపాయలు దాటితే ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఉచితంగా తీసుకొచ్చే దానికోసం అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రాష్ట్రం వెలుపల కూడా ఇదే అనంతపురం మనకు బెంగళూరు దగ్గరే, పక్కనే బెంగళూరు కనిపిస్తుంది. బెంగళూరులో వైద్యం చేయించుకోవాలి అని అనుకుంటే కూడా అక్కడ మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ అక్కడ వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిని కూడా పూర్తిగా మారుస్తూ రాష్ట్రం వెలుపల కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎక్కడెక్కడైతే వైద్యం చేయించుకోగలుగుతామో అవన్నీ కూడా ఎంపానల్ చేసి ఈ నెల November 1 నుంచి అక్షరాల హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో కూడా 150 ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎంపిక చేసి వాటిని కూడా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము November 1 నుంచి అని కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇదే కాకుండా అక్షరాల 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం.
డయాలసిస్ చేసుకుంటా ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ కూడా, వీళ్ళందరితో పాటు థలసీమియాకు సంబంధించిన వ్యాధిగ్రస్తులను కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి జనవరి 1వ తారీఖు నుంచి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి సగర్వంగా చెప్తా ఉన్నా. ఇది కాక గ్రామాలలో పెరాలసిస్ వచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పెరాలసిస్ వచ్చిన పరిస్థితిలో ఉన్న వాళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదు. మస్క్యులర్ డిస్ట్రోఫీ, పెరాలసిస్ ఇటువంటివన్నీ కూడా ఎవరూ కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యాధిగ్రస్తులను కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరి కోసం కూడా ఒక మరో 4 రోగాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ వీళ్ళందరికీ కూడా జనవరి 1వ తారీఖు నుంచి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత, పోస్ట్ ఆపరేషన్ కింద వీళ్ళందరూ కూడా పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా రెస్ట్ తీసుకునే టైంలో కూడా వాళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి, వాళ్ళ కుటుంబాలు పస్తుపడుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పి వారందరి కోసం కూడా మంచి చేసేందుకు వారందరికీ కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున డిసెంబర్ నుంచి వీళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు చొప్పున పోస్ట్ ఆపరేటివ్ కేర్ కింద డబ్బులు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రోజుకు 225 రూపాయలు చొప్పున వీళ్ళకు నెలలోపు అయితే ఇస్తారు. నెలకన్నా ఎక్కువ ఉంటే నెలకు 5,000 రూపాయలు చొప్పున ఎన్ని నెలలైనా కూడా వాళ్ళు ఇన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటే వాళ్ళకు ఇన్ని నెలల పాటు నెలకు 5,000 రూపాయలు చొప్పున వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ ప్రతి కుటుంబ సభ్యుడికి కూడా ఇంట్లో పస్తు పడుకునే పరిస్థితి రాకుండా ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడు చిరునవ్వుతోనే ఇంట్లో బతికే పరిస్థితిని తీసుకొచ్చేదానికి ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్న పరిస్థితులు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చే సమయానికి నెట్వర్క్ హాస్పిటల్కి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత అని చూస్తే అధికారంలోకి వచ్చే నాటికి మే నాటికే అక్షరాల 650 కోట్ల రూపాయలు బకాయిలు కనిపించాయి. ఆ నెట్వర్క్ హాస్పిటల్స్కు గతంలో పెట్టిన ఆ బకాయిలన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే 650 కోట్లకు గాను 540 కోట్ల రూపాయలు గత బకాయిలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మే 30వ తేదీ నాటికి ఉన్న బకాయిలన్నీ కూడా, ఇక మిగిలిన బకాయిలు కూడా పూర్తిగా మెల్లమెల్లగా క్లియర్ చేసుకుంటూ వస్తే ఆ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఊపిరి నింపుతాం. నెట్వర్క్ హాస్పిటల్స్లో సరైన క్వాలిటీ ఉండేట్టుగా చర్యలు తీసుకుంటాం. తీసుకోవడమే కాకుండా మళ్ళీ అదే నెట్వర్క్ హాస్పిటల్స్కు మీరు పోతే ఆ నెట్వర్క్ హాస్పిటల్స్లో చిరునవ్వుతో మళ్ళీ మిమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నానని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఇంతకు ముందే చెప్పా, ఈ హాస్పిటళ్ల పరిస్థితి మారాలి. అనంతపురం హాస్పిటల్లో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. అనంతపురం హాస్పిటల్లో పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో కూడా నేను చెప్పాల్సిన పనుల. ఒక అనంతపురం హాస్పిటలే కాదు, ఏ ప్రభుత్వ రంగ హాస్పిటల్ తీసుకున్నా గత 5 సంవత్సరాలలో ఎవరూ కూడా ఆ హాస్పిటల్ను పట్టించుకున్న దాఖలాలు లేవు. వాటి వల్ల పరిస్థితి ఏమిటో చూస్తూ ఉన్నాం. గుంటూరులో అయితే చిన్నపిల్లలను ఎలుకలు కొడుకుతా ఉన్న పరిస్థితులు మన కన్న ముందన్నే కనిపించాయి. ఆపరేషన్ థియేటర్స్లో జనరేటర్లు పనిచేయక సెల్ ఫోన్ లైట్లు పెట్టి ఆపరేషన్ చేయిస్తూ ఉన్న పరిస్థితులు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తూ ఉన్న తీరును చూస్తూ ఉన్నాం. ఇక అనంతపురం హాస్పిటల్ గురించి నేను చెప్పాల్సిన పనుల మీరే చూస్తూ ఉన్నారు. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా నాడు నేడు అన్న ప్రోగ్రాం తీసుకొస్తూ ఉన్నాం. ఈ ప్రతి హాస్పిటల్ను కూడా ఫోటోలు తీయించాం. ఫోటోలు తీయించి నాడు ఈ హాస్పిటళ్ళన్నీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పి ఈ ఫోటోలన్నీ మీ ఎదురునే పెడతా ఉన్నాం. పెట్టిన తర్వాత ఇవే హాస్పిటల్స్ అన్నీ కూడా మార్పుకు శ్రీకారం చుడుతూ ఈ జనవరి మాసం నుంచి ఈ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా రీవ్యాంపు, రిపేర్లు,
మోడర్నైజేషన్స్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. జనవరిలో మొదలుపెట్టే ఈ కార్యక్రమం జూన్ మాసం 2022 కల్లా, అంటే జనవరి నుంచి 2.5 సంవత్సర కాలంలో పూర్తిగా హాస్పిటల్స్ అన్నీ కూడా, రూపురేఖలన్నీ కూడా మార్చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ప్రతి హాస్పిటలు మీకు ఫోటో చూపిస్తాం, నాడు ఎలా ఉండేది నేడు ఎలా ఉంది అని చెప్పి ఫోటోలు చూపించి 2022 జూన్ మాసానికల్లా ప్రతి హాస్పిటల్ రూపురేఖలు కూడా మారుస్తానని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. వైద్య రంగానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వైద్యం, చదువులు, వ్యవసాయం, ఈ మూడు రంగాలను ఈ ప్రభుత్వం ఎంత పెద్ద పీట వేసిందో రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం చేసే చర్యలన్నీ కూడా మీకు కనిపించే కొద్దీ మీ అందరికీ కూడా తేట తెల్లమయ్యే పరిస్థితులు వస్తాయి. ఈ మెడికల్కి సంబంధించి ఇప్పటికే ఒక సంస్కరణకు శ్రీకారం చుడుతూ ఒక కమిటీని వేశాం. ఆ కమిటీ సిఫార్సులు ఇచ్చింది, ఆ సిఫార్సులన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్పులు జరుగుతాయి, మార్పుకు శ్రీకారం చుడుతుంది. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో, మీ అందరి మన్ననలు కూడా పొందే పరిస్థితి వస్తుందని మీ బిడ్డగా ఈ వేదిక మీద నుంచి చెప్పడానికి గర్వపడతా ఉన్నానని సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇక అనంతపురం జిల్లాకు వచ్చేసరికి ఈ జిల్లా ఎలాంటి పరిస్థితిలో ఉంది అన్న సంగతి నేను చెప్పాల్సిన పనుల. మీ జిల్లాకు నేను మనవడిని. అమ్మ విజయమ్మ, మీ జిల్లా ఆడపడుచు, ఈ జిల్లా మనవడిగా మీ అందరికీ మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ జిల్లా రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. ప్రస్తుతం ఉన్న హంద్రీనీవా కెనాల్ చూస్తూ ఉన్నారు. ఈ హంద్రీనీవా కెనాల్లో ప్రస్తుతం 2200 క్యూసెక్స్ కూడా నీళ్లు డిశ్చార్జ్ చేయని పరిస్థితిలో ఈ కాలువ కనిపిస్తూ ఉంది. ఇదే కాలువను మోడర్నైజేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాలువలో 6000 క్యూసెక్స్ నీళ్లను ఇదే కాలువలో ప్రవహింపజేస్తాం. ఇదొకటే కాకుండా ఈ కాలువ పక్కనే మరో 4000 క్యూసెక్స్తో సమాంతర కాలువ పనులు కూడా చేపడతామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. మీ జిల్లా మనవడిగా చెప్తా ఉన్నాను, ఈ జిల్లా సమస్యలు తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను, అన్ని రకాలుగా ఈ జిల్లాకు తోడుగా ఉంటానని చెప్పి మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి హామీ ఇస్తా ఉన్నాను. ఇక ఈ జిల్లాకు సంబంధించి దేవుడు ఆశీర్వదించాడు. 10 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా చెరువులు నిండడం అన్నది ఈ పరిస్థితిలో ఎప్పుడూ కూడా చూడాల. గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో చూశాం. మళ్ళీ ఇవాళ దేవుడు ఆ నాన్నగారి బిడ్డ మా మనవడి పరిపాలనలో చూస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఇక్కడి ప్రజల దగ్గర నుంచి వింటున్న మాటలు కూడా విన్నాం. మీ అందరి తోడు, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు మీ బిడ్డకి ఇవ్వండి. మీ బిడ్డ మీ అందరిని మన్నలను పొందేట్టుగా పరిపాలన చేస్తాడు అని చెప్పి సగర్వంగా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ మీ చల్లని దీవెనలకు, ఆశీస్సులకు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి, మరీ ముఖ్యంగా నా చిన్న చెల్లెళ్లకు, నా చిన్న తమ్ముళ్లకు అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరి ఆప్యాయతలకు కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ శ్రీ సత్యనారాయణ గారు జ్ఞాపికను బహూకరిస్తారు.